స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్లో ఫిఫో మేనర్ చూసాం. సో ఫిఫో అల్గోరిథం చూసాం. సో రిగార్డింగ్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేస్డ్ అల్గోరిథంతో మనం ఏది స్వాప్డ్ అవుట్ చేస్తాం అండ్ ఏది స్వాప్ ఇన్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ ఫిఫో మేనర్లో చూడడం జరిగింది. సో రిమైనింగ్ మనకి టూ ప్యాటర్న్స్ ఉన్నాయి, టూ అల్గోరిథమ్స్. దట్ ఈస్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఎల్ఆర్యు మీన్స్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఈ అల్గోరిథంకి మనం ఆల్రెడీ నేమ్లో ఉన్నట్టుగానే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అంటే రీసెంట్గా యూజ్ చేసినవి ఏవైతే ఉన్నాయో అందులో లీస్ట్ వన్ అంటే లాస్ట్ వన్. సో ఆ ఏదైతే నెంబర్ పేజ్ నెంబర్ ఉందో ఆ పేజ్ నెంబర్ని మనం ప్రెజెంట్ స్వాప్డ్ అవుట్ చేసి న్యూ మెంబర్ని స్వాపింగ్ చేస్తాం. సో దట్ ఈస్ ద అల్గోరిథం మెయిన్ కాన్సెప్ట్, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఫిఫో మేనర్లో ఎలా అయితే చేసామో అదే మేనర్లో మనం ఫస్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఎప్పుడు కూడా మనకి ఇక్కడ విత్ మెయిన్ మెమరీలో మనకి ఎక్కడ పేజ్ అనేది అవైలబుల్గా లేదు అంటే మామూలుగా మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మెయిన్ మెమరీ ఫుల్ అయిపోయింది, మనం ఒక న్యూ పేజ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మనకి స్వాప్డ్ అవుట్ స్వాప్ ఇన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో వెన్ ద మెయిన్ మెమరీ ఈజ్ ఎంటీ, సో 5 అనేది ఇక్కడ అవైలబుల్గా లేదు అండ్ మెయిన్ మెమరీలో మనకి ఏమైనా మెమరీ ఫుల్ అయిందా అంటే లేదు. సో హ్యాపీగా మనం 5 ఏం చేస్తాము, ఇన్సర్ట్ చేస్తాం. బట్ అయితే ఇదొక ఫెయిల్ థింగ్, ఫాల్ట్ థింగ్, అంటే 5 అనేది లేదు కాబట్టి దట్ ఈస్ ద ఫాల్ట్ థింగ్. సో 5 అనేది నేను ఎంటర్ చేశాను. నెక్స్ట్ వన్ పేజ్ నెంబర్ 3. సో పేజ్ నెంబర్ 3కి కూడా మనకి ఇక్కడ ప్లేస్ ఉందా, ఆల్రెడీ 5 ఈజ్ దేర్ బట్ 3 ఈజ్ నాట్ దేర్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్ట్. 5 అండ్ నెక్స్ట్ వన్ 3. నెక్స్ట్ వన్ 1 అనేది మనకి ఆల్రెడీ మెయిన్ మెమరీలో ఉందా అని చెక్ చేస్తాం, లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్ట్. 5 3 1. సో నెక్స్ట్ వన్ 2 అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఉందా లేదా చెక్ చేస్తాం, అయితే లేదు. లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్, యూజ్డ్ అనగానే మనకి ఫ్యూచర్ రాదు, పాస్ట్ వస్తుంది. అంటే పాస్ట్ మీన్స్ ప్రీవియస్గా ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ని మనం పాస్ట్ అంటాం. సో ఇప్పుడు 2కి ఎంటర్ చేయటానికి ఈ 3 మెంబర్స్లో ఒక మెంబర్ని మనం రిమూవ్ చేయాలి, అంటే స్వాప్డ్ అవుట్ చేయాలి. స్వాప్డ్ అవుట్ చేయాలి అంటే ఎక్కువగా యూజ్ చేసింది ఏది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. 5 3 1లో 1 అనేది ప్రెజెంట్ జస్ట్ ఇప్పుడే యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ 3 అనేది ప్రీవియస్గా యూజ్ చేసాం, 5 అనేది దానికి ప్రీవియస్గా యూజ్ చేసాం. సో లీస్ట్ రీసెంట్గా యూజ్ చేసింది ఎవరు అంటే దట్ ఈస్ ద 5. సో ఆ 5ని అంటే మీరు ఇంకొక రకంగా చెప్పాలి అంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ రీసెంట్ ఎలిమెంట్. సో అలా కూడా మనం చెప్పచ్చు. సో ఇప్పుడు 2 అనేది దేంతో రీప్లేస్ చేస్తాము అంటే 5తో. అంటే మనకి ఇది ఉన్న ఎలిమెంట్స్లో లాస్ట్ లీస్ట్ రీసెంట్గా ఉంది కాబట్టి దాంతో చేంజ్ చేస్తున్నాం. సో ఇది కూడా ఫాల్ట్. 2 3 అండ్ 1. సో 3 అనేది ఆల్రెడీ ఉంది, సో దెర్ ఈజ్ నో చేంజ్. దిస్ ఈజ్ హిట్, నో ఫాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ 3 మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి మనం ఏం చేంజ్ చేయలేదు కాబట్టి దట్ ఈస్ ద హిట్. నెక్స్ట్ 6 ఉందా లేదా, 6 లేదు కాబట్టి దట్ ఈస్ ద అగైన్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఎలిమెంట్ని గెట్ చేయాలి. లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఎలిమెంట్ అంటే ప్రెజెంట్ ఫస్ట్ ఎలిమెంట్ 2 3 1 3 అనేది జస్ట్ నో యూజ్ చేసాం, 2 అనేది దానికి ప్రీవియస్గా యూజ్ చేసాం, 1 అనేది దానికి ప్రీవియస్గా, అంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ కింద ఇక్కడ ఏముంది, 1 ఉంది. సో 1ని మనం రీప్లేస్ చేస్తాం. సో దట్ ఈస్ ద 6. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ఫాల్ట్. 3 యాస్టిస్ 2 యాస్టిస్ 2 3 6. నెక్స్ట్ వన్ 4, అగైన్ 4 ఈజ్ నాట్ దేర్, సో అగైన్ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఫాల్ట్. ఇక్కడ 2 3 6లో మనకి ఏది లాస్ట్ వచ్చింది, దట్ ఈస్ ద 2. 6 ఫస్ట్ వచ్చింది, 3 దాని ముందు, 2 లాస్ట్. సో 2ని చేంజ్ చేస్తాం, 4 3 అండ్ 6. నెక్స్ట్ 6 ఆల్రెడీ ఇస్ దేర్, అగైన్ యాస్ట్ ఈస్ 4 3 6. నెక్స్ట్ 5 అనేది మనకి ఇక్కడ ఎలిమెంట్ లేదు పేజ్ నెంబర్, సో దట్ ఈస్ నాట్ ఇన్ మెమొరీ, దట్ ఈస్ ఫాల్ట్. నెక్స్ట్ 6 ఇప్పుడే వచ్చింది, 4 రీసెంట్. నెక్స్ట్ దానికన్నా ముందు మనకు వచ్చింది, అగైన్ 6 వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 3 6, మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంకా ప్రీవియస్గా వచ్చింది 3. సో కాబట్టి 3 అనేది మనం చేంజ్ చేయడం జరుగుతుంది, దట్ ఈస్ 4 5 అండ్ 6. నెక్స్ట్ వన్ 4, ఎస్ దిస్ ఈజ్ హిట్, నో చేంజ్, 4 5 6. నెక్స్ట్ వన్ 1 ఈజ్ నాట్ దేర్, సో అగైన్ ఫాల్ట్. సో 1కి ఎంటర్ చేయడానికి 4 ప్రెజెంట్ వచ్చింది, 5 అనేది 6 లీస్ట్ రీసెంట్. సో దిస్ ఈజ్ 1 4 అండ్ 5.
So total ga manaki ikkada count chesetappudu number of page faults. Number of page faults 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay, so that is hit ratio. And the hit manki total ento, that is by total element. 1, 2, 3. 3 hits by total 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Total 11. So that is 3 by 11 is the hit ratio. Okay. So, ippudu manam least recently used chusam. The next one enti ante manaki third one optical model. Optical recently used. Optimal recently used. Not optical. Optimal recently used lo enti ante same ide concept manam left most tiskune place lo manam right most tiskuntam. Because LRU accepts the past but optimal accepts future. Okay. So, adi ippudu manam present chudam next example.